శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విశేషై భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః ఓం మనోజవం మారుతుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరేదముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి యత్ర యత్ర గుణాథ కీర్తనం తత్ర దుర్గతమస్తకాంజలిం భాష్యవారి పరిపూర్ణలోచనం మారుతి నవత రాక్షసాంతకం. ప్రేక్షక మహాశయులందరికీ మే 2 2023 మంగళవారము శుభోదయము. శ్రీ శోభకృత్రామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ ద్వాదశి రాత్రి 9:56 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము రాత్రి 6:35 వరకు ఉండి తదుపరి అస్తా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 10:48 నుండి మధ్యాహ్నము 12:31 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:36, సూర్యాస్తమయము సాయంత్రం 6:16, వర్జము తెల్లవారుజామున 3:30 నుండి తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:15 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:47 నుండి రాత్రి 11:32 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోమా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంత అనగా ఎలాంటి అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగణ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి. ఈ 2 వారు కూడా కందులు దానం చేసి పగణ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు తండ్ర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగణ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కుజుని యొక్క అత్యంత ఫలదాయకంగా ఉంటుంది గమనించగలరు. మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకము. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి నీలిరంగు వస్త్రంలో మినువులు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభషం ఈ 3 వారు కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనము సింహిగా గర్భసంభూతము తమ్ రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయం మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 ఈ సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా నిమ్మకాయలు దీపాలు వెలిగించి లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకున్నడలా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి గమనించగలరు. మంగళవారం రోజున సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించిన తద్వారా కుజదోషము కాలసర్పదోషం తొలగిపోతుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకము. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా హనుమత్ బడబాలన స్తోత్రం గాని ఆంజనేయ స్వామి దండకం గాని హనుమాన్ చాలీసా గాని సుందరకాండ పారాయణ గాని మొదలగు వాటిని చేసుకునేటలా ఇలాంటి
భయాందోళన గుండకు తొలగిపోయి సర్వత్ర సర్వదా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. మంగళవారం రోజున అమ్మవారికి కూడా అత్యంత ప్రీతిదాయకము. అమ్మవార్ల ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవార్ల ప్రీతికరంగా కుంకుమార్చన జరిపించుకోండి, ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజున కుజగ్రానికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి, ఈ రెండు రాశుల వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయూరుత్ వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు. నేత్ర బాధలు శిరోబాధలు మీకు తప్పవు. అనుకోని దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. భార్యాభర్తల మీద సరైన అవగాహన లేకుండా కుటుంబం చెల్లాచెదరా అవుతూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయూరుత్ వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. సర్వత్రా అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.